నమస్కారం, రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 1997 ఈశ్వరనామ సంవత్సరం అని కూడా, స్వస్తి స్త్రీ ఈశ్వరనామ సంవత్సరంలో జన్మించిన వారికి క్షేమం ఆరోగ్యం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 1997 ఈశ్వరనామ సంవత్సరంలో జన్మించిన వారికి ఒకటి ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం ద్వారా వీళ్ళు వాళ్ళ స్థాయిని పెంచుకోగలుగుతారు. మీరు గమనించండి, అందరికీ పనిచేయవండి రుద్రాక్షలు. రుద్రాక్షలు కేవలం ఈశ్వరనామ సంవత్సరంలో జన్మించిన వారికి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, అభివృద్ధిని ఆర్థికంగా మీకు డెవలప్మెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ రుద్రాక్షను ధరించే ముందు మీరు ఏం చేయాలంటే, మీరు నేను చెప్పిన కొన్ని అంశాలు మీరు పాటించినట్టయితే మీరు రుద్రాక్ష వేసుకోండి. లేదంటే దీన్ని విధిగా మీరు మీ దేవాలయం అంటే మీ పూజాగదిలో మీరు పెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈశ్వరనామ సంవత్సరంలో పుట్టిన వారు 11 సోమవారాలు మీరు శివునికి బిల్వార్చన చేయించాలి, ఫస్ట్ అది. తర్వాత ప్రతి శివరాత్రికి మీరు ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కువగా మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, ఎక్కువగా శివుణ్ణి మాత్రమే ఆరాధించుకోవాలి, శివమాల వేయాలి. ఇది మీరు చేయగలిగితే, ఈ 3 పాయింట్లు మీరు చేయగలిగితే తక్షణమే మీరు ఏకముఖి రుద్రాక్ష వేసుకున్నట్టయితే మంచి ఫలితాలను ఇస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రుద్రాక్ష ధరించినప్పుడు మనం మెడలో ఉన్నప్పుడు శ్రీ సాంగత్యము, అదేవిధంగా అబద్ధాలు ఆడకుండా అంటే అబద్ధాలు అస్సలే ఆడరాదు, నిజాయితీగా ఉండాలి, స్వార్థం అనేది మనలో ఉండకూడదు, త్రికాల సంధ్యావందనం చేయాలి. ఇవన్నీ చేసుకోగలిగితే ఈ రుద్రాక్ష అనేది కూడా చాలా వాళ్ళకు అద్భుతమైన మహిమలు కలిగి, అంటే వీళ్ళ నోటి వాక్కు అనేది ఫలిస్తుంది. ఇప్పుడు కొందరి నోటి వాక్కు అంటే, ఈ ఈశ్వరనామ సంవత్సరంలో పుట్టిన వారికి నోటి వాక్కు ఫలిస్తుందని మనకు పూర్వీకులు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలలో దీని గురించి క్లారిటీగా చెప్పబడింది. అంటే ఈశ్వరనామ సంవత్సరం వాళ్ళతోని దీవెనలు అందుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈశ్వరనామ సంవత్సరంలో పుట్టిన వారు హిజ్రాలతోని వీళ్ళు ఆశీస్సులు పొందగలిగితే, వాళ్ళ నుండి వీళ్ళు ఆశీస్సులు పొందాలి, వీరు ఇతరులకు ఆశీస్సులు కనుక ఇచ్చినట్టయితే నిజంగా ఒకసారి అలాంటి విషయాలు మీరు ఒకసారి చర్చించుకోండి, ఒకసారి రియల్గా చూడండి, తద్వారా మీకే దాని గురించి తెలుస్తుంది. కాబట్టి నేను సింహరాశి, మేషరాశి, వృషభ రాశి, అదేవిధంగా ఇక్కడ వృశ్చిక రాశి, తర్వాత కన్యారాశి, తులారాశి, ఈ రాశులలో జన్మించిన వారికి చక్కటి అదృష్టము అనేది కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఈ నక్షత్రాలలో మనం పోలిస్తే ఆరుద్ర నక్షత్రం అనేది కూడా ఇక్కడ శివునికి సంబంధించిన నక్షత్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ భక్తి భావన అనేది కూడా ఎక్కువగా వీళ్ళకు వస్తుంది, వైరాగ్య బుద్ధి కలిగి ఉంటారు, ఆధ్యాత్మికత ఉంటుంది, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలలో ఉత్తీర్ణత శాతం వీళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఏది ఏమైనా ఈశ్వరనామ సంవత్సరంలో జన్మించిన వారు ఆ పరమశివుని కటాక్షం పొందుతారు అని మనకు శాస్త్రాలలో లిఖించబడి ఉంది. దయచేసి మీరు ఈశ్వరనామ సంవత్సరంలో పుట్టినట్టయితే మీరు నేను చెప్పిన నియమాలను పాటించండి, మీకు మంచి అభివృద్ధి కలుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరన నేను ఒకటేనండి వినవించుకునేది, పిల్లల విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయకండి. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించండి. మీ ఇంట్లో మీ చుట్టాలకు కానీ, మీ బంధువులకు కానీ, తర్వాత మీకు కానీ, మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరైనా పిల్లలు పుడితే ఒక పిల్లోడికి మాత్రం నాతో పేరు పెట్టించండి, ఒక పిల్లోడిని ఐడల్గా ఉంచండి, మీరు ఏదైతే అనుకుంటారో ఆ పేరు పెట్టుకోండి. ఈ రెండిట్లో వ్యత్యాసం ఒక 3-4 సంవత్సరాలలో మీకే తెలిసిపోతుంది. చదువులో, మొండితనంలో, ఆరోగ్య విషయంలో ఎలా ఉందని కూడా మీరు కంపేర్ చేసిన తర్వాత మిగతా పిల్లలకు మీరు పేరు పెట్టుకోండి. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మీకు వీలైతే, మీకు ఏదైనా సందేహాలు కలిగితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి.